చచ్చిపోయిన ఇత్తడి బిందె. ఒకసారి రామయ్య సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు తమకు సరైన తీర్పు చెప్పమని ఆ ఊరి పెద్ద ఆయన దగ్గరకు వచ్చారు. అయ్యా, ఈ రామయ్య అవసరం ఉందంటూ నా దగ్గర వారం క్రితం ఇత్తడి బిందె తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు తిరిగి ఇమ్మంటే అది చచ్చిపోయిందని అబద్ధం చెప్తున్నాడు. మీరేం న్యాయం చెయ్యాలి అన్నాడు సోమయ్య. సోమయ్య చెప్పిన దాంట్లో ఎంత మాత్రం అబద్ధం లేదయ్యా. కానీ ఆ బిందె నిజంగానే చనిపోయింది. ఇప్పుడు నేను ఎలా తెచ్చివ్వగలను అన్నాడు బాధగా రామయ్య. ఎన్నో తీర్పులు చెప్పిన పెద్ద ఆయనకు ఇటువంటి సమస్య ఎప్పుడూ ఎదురుకాలేదు. అయినా ప్రాణం లేని బిందె చనిపోవడమేంటో కూడా అర్థం కాలేదు. రామయ్యను చూస్తే నిజాయితీ పరుల్లానే ఉన్నాడు. అయినా ఇందులో ఏదో తిరకాసుందని అర్థమైంది. మీ ఇద్దరి మధ్యన అసలు ఏం జరిగిందో నాకు కళ్లకు కట్టినట్లు చూపించండి అన్నాడా పెద్దాయన. రామయ్య సోమయ్యలు ఒకే వీధిలో ప్రక్క ప్రక్క ఇళ్లలో ఉండేవారు. ఒకసారి రామయ్యకి బిందె కావలసి వచ్చింది. సోమయ్య ఇంటికి వెళ్లి ఒక వారం పాటు బిందె కావాలని అడిగాడు. నీవు ఏ బిందె అడిగినా నా దగ్గర ఉన్నది ఇత్తడి బిందె, అదే ఇస్తాను. రోజుకు రూపాయి అద్దె, వారం అంటున్నావు కాబట్టి 7 రూపాయలు సరేనా అన్నాడు సోమయ్య. అతని పిసినారితనం గురించి ముందే తెలుసు కాబట్టి అద్దె ఇవ్వడానికి రామయ్య అంగీకరించడంతో సోమయ్య బిందెనిచ్చాడు. వారం రోజులు గడిచాక రామయ్య బిందెని తిరిగిచ్చేద్దామని తెచ్చాడు. బిందెని ఇస్తూ, ఇదిగోండి, మీరు చెప్పినట్టే అద్దె 7 రూపాయలు అని డబ్బులు కూడా ఇచ్చాడు. వాటిని తీసుకుంటూ, వీటి మాట సరే, మరి దీని బిడ్డ ఏది అన్నాడు సోమయ్య. అతని మాటల్లోని ఆంతర్యమేమిటో రామయ్యకు అర్థం కాలేదు. ఈ బిందె వారానికో చెంబుకు జన్మనిస్తుంది, కావాలంటే నా ఇంట్లో దీని పిల్లలు ఎన్ని ఉన్నాయో చూడు అంటూ చిన్న చిన్న చెంబులను చూపించాడు. ఈ వారంలో దీనికి పుట్టిన చెంబును ఇవ్వకపోతే నీకు మర్యాదగా ఉండదు అంటూ స్వరం పెంచాడు. ఊహించని చర్యతో రామయ్య కంగు తిన్నాడు. సోమయ్య ఏదైనా అనుకుంటే వదిలిపెట్టే రకం కాదని తెలుసు. ఇక చేసేది లేక రామయ్య తన దగ్గర ఉన్న విలువైన ఇత్తడి చెంబును అతడికి సమర్పించుకోవడంతో సంతోషంగా లోపల పెట్టేసుకున్నాడు. రామయ్య పేదవాడైనా చాలా తెలివిగలవాడు. సోమయ్యకు సరైన బుద్ధి చెప్పాలని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. 2 రోజులు గడిచాక రామయ్య వెళ్లి ఇత్తడి బిందె మళ్లీ వారంపాటు అద్దెకు కావాలని అడిగాడు. అత్యాశాపరుడైన సోమయ్య ఏమాత్రం ఆలోచించకుండా బిందెను ఇచ్చాడు. అయ్యా, నేను బిందెని ఇచ్చి 2 రోజులు దాటుతోంది. ఇప్పుడు ఈ రామయ్య ఖాళీ చేతులతో వచ్చి నా ఇత్తడి బిందె చనిపోయిందని చెప్తున్నాడు. బిందె ఎక్కడైనా చచ్చిపోతుందా? పచ్చి మోసం అంటూ అరిచాడు సోమయ్య. అంతా విన్న తరువాత పెద్దాయనకు మతలబు అర్థమై సోమయ్యపై చాలా కోపం వచ్చింది. నీ బిందె చెంబుని పుట్టించగలిగినది, అది చనిపోయిందని అతడంటే ఎందుకు ఒప్పుకోవు? ఇది మోసం ఎలా అవుతుంది అని గట్టిగా అడిగాడాయన. దాంతో సోమయ్య ఇక ఏం మాట్లాడలేకపోయాడు. చచ్చిపోయిన ఇత్తడిబింది కోసం ఇంకా తీర్పు అనవసరం, వెళ్ళు వెళ్ళు అని సోమయ్యను గట్టిగా మందలించి పంపించేశాడు. సోమయ్య తన దురాశ కారణంగా విలువగలది నష్టపోవడమే కాకుండా నలుగురిలో నవ్వులు పాలయ్యాడు. చిన్న చీమ పెద్ద ఏనుగు నీతి కథ. ఒక చీమ తమ కుటుంబ సభ్యులతో సహా ఒక ఏనుగు చెవిలో కాపురం పెట్టాలనుకుంది. ఆ చీమ ఏనుగు ముందు నుల్చొని పెద్దగా అరుస్తూ, ఓ ఏనుగు, నా మాట విను. నేను నా కుటుంబ సభ్యులు నీ చెవిలో నివసించేందుకు నిర్ణయించుకున్నా. నీకు 1 వారం అవకాశం ఇస్తున్నాను, నువ్వు ఆలోచించు. నీకేదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పు, ఆ అభ్యంతరాలు సరైనవో కావో అని మేము చర్చించుకుంటాం, సరేనా అంది. తను ఎదురుగా ఓ చీమ ఉందని, అదేదో అడుగుతుందని తెలియని ఏనుగు తన పనేదో తాను చేసుకుంటూ ఉంది. ఏదైనా అభ్యంతరం చెబుతుందేమోనని ఆహారాన్ని మోసుకెళుతూ చీమ అప్పుడప్పుడు ఏనుక్కేసి చూసేది. 2 రోజులయ్యింది. ఏనుగుకు చీమ ఇచ్చిన గడువు ముగిసింది. ఏనుగుకి ఎలాంటి అభ్యంతరం లేదనుకుని తనకు తానే ఒక నిర్ణయానికి వచ్చింది చీమ. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా చీమ తన కుటుంబ సభ్యులతో ఏనుగు చెవిలో నివసించేందుకు సమాయత్తమయ్యింది. చీమ, చీమ భార్య, చీమ పిల్లలు
ఏనుగు చెవిలో కాపురం పెట్టాయి. ఏనుగు చెవిలో చీమల కుటుంబం మొత్తం హాయిగా గడిపింది. నెల రోజులు దాటాయి. చీమ భార్యకు ఇంకా ఆ చోటులోనే ఉండాలనిపించలేదు. వెంటనే అది తన భర్తతో మరి ఎక్కడికైనా వెళదాం అని చెప్పింది. ఇంతకాలం తమకు ఆశ్రయం ఇచ్చిన ఏనుగు మనస్సు ఏమాత్రం నొప్పించక దాని చెవిలో నుంచి బయటకు రావాలనుకున్నాయి చీమలు. యజమాని చీమ ఏనుగుతో ఎంతో సున్నితంగా ఇలా చెప్పింది. ఓయ్ ఏనుగు, మేము మరో చోటికి వెళ్ళాలనుకున్నాం. నీ చెవిలో మేము హాయిగానే ఉన్నాం, ఏ ఇబ్బంది పడలేదు. నీ చెవి పెద్దదిగానే ఉంది. మేము దర్జాగా ఉండడానికి, షికార్లు చేయడానికి సువిశాలంగా హాయిగా ఉంది. కానీ ఒక ఎద్దుకాలలో నివాసం ఉంటున్న తన మిత్రుల్ని కలవాలని నా భార్య ఆశపడుతోంది. నీకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరమూ ఉండదనుకుంటాను. అలా ఒకవేళ అభ్యంతరం ఉంటే వారం రోజులో చెప్పు. వారం రోజులయ్యింది. ఏనుగు మళ్ళీ ఏం చెప్పలేదు. ఎందుకంటే తన చెవిలో చీమలు ఉన్న సంగతి ఆ ఏనుగుకి తెలిస్తేగా. చీమ కుటుంబం ఏనుగు చెవిలో నుంచి బయటకు వచ్చేసి తొండం మీదగా చేరి వెళ్ళి వస్తామంటూ వీడ్కోలు పలుకుతుండగా ఈగ వచ్చి చీమల పక్కనే తొండం మీద వాలింది. ఈగను తోలడానికి ఏనుగు ఒక్కసారిగా తొండం జాడించింది. ఇంకే ఈగ గాలిలోకి ఎగిరిపోయింది. చీమలు దగ్గరలో ఉన్న నదిలోకి ఎగిరి పడ్డాయి. ఏనుగు వైఖరి బట్టి తెలుసుకోవాల్సిందేంటంటే, నువ్వు ఉన్నావన్న విషయాన్ని అందరూ గుర్తించాల్సిన పని లేదు, ఎవరి జీవితం వారిది. పులితోలు కప్పుకున్న గాడిద కథ. పూర్వం ఒక గ్రామంలో ఒక చాకలివాడు ఉండేవాడు. అతని మొత్తం ఒక గాడిద ఉండేది. అయితే అది పని దగ్గరకొచ్చేసరికి ఏదో ఒక సాకు చూపి బట్టలు మోయకుండా యజమానిని రోజు మోసం చేసేది. అలా కొన్ని రోజులు భరించిన చాకలి ఇక గాడిదను మేపడం భారంగా మారడంతో దాన్ని వదిలించుకుంటాడు. ఎంతకాలం యజమాని అన్నీ అమర్చి పెట్టడంతో హాయిగా కాలం వెళ్లదీసిన గాడిదకు మొదటిసారి ఆకలి కష్టాలు తెలుస్తాయి. దాంతో మేత కోసం పంట పొలాల్లోకి వెళ్ళింది. పంటను నాశనం చేస్తున్న గాడిదను చూడగానే కాపలవాళ్ళు కోపంతో దాన్ని పరిగెత్తించి కొట్టారు. కొంతకాలం నీళ్లు తాగి కడుపు నింపుకున్న గాడిదకు ఓనాడు అడవి గుండా వెళుతుంటే పులితోలు కనిపించింది. దాన్ని చూడగానే గాడిద మెదడుకు చటుక్కున ఓ ఉపాయం తట్టింది. ఆ వెంటనే దాన్ని అమలు చేసేస్తుంది. అదేంటంటే, పులితోలును కప్పుకుని ఆ గాడిద పంట పొలాల్లోకి వెళ్ళింది. పులితోలు కప్పుకున్న గాడిదను చూసిన చేలల్లోని కాపలాదారులు అయ్యి బాబోయ్, పులి పులి వచ్చింది అని భయపడి పరుగులు తీశారు. దాంతో ఆ గాడిద చేలల్లో తనకిష్టమైన ఆహారాన్ని కడుపారా తిన్నది. ఆ సంఘటన తర్వాత భయంతో ఆ పులిని ఏం చేయగలం అంటూ గ్రామస్తులు ఊరుకుండిపోవడంతో గాడిదకు ఆకలి అనిపించిన ప్రతిసారి చేలల్లో ఇష్టానుసారంగా తిరిగింది. అయితే ఆ ఊర్లోనే ఉంటున్న ధైర్యశాలి ఒకడు ఈ పులి సంగతి ఏంటో తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఎవరికీ తెలియకుండా పొలాల దగ్గర చాటుగా మాటు వేశాడు. కొంత సమయానికి అక్కడకు వచ్చిన గాడిద పులితోలు ముసుగులో చేలల్లో పడి పైరుల్ని మేయసాగింది. పులి దర్జాను చూడగానే ఆ ధైర్యశాలి విన్నులో ఒకంత ఉణుకు పుట్టింది. అయినా సమయం కోసం వేచి చూడసాగాడు. ఇంతలో ఉన్నట్టుండి దూరంగా గాడిదలు ఓండ్రపెట్టాయి. చాలా రోజులుగా మౌనంగా మేతమేయడం అలవాటైన గాడిదకు తన జాతివారి అరుపులు వినబడడంతో సంతోషం పట్టలేకపోయింది. వెంటనే అది కూడా గాడిదలకు జవాబుగా గట్టిగా ఓండ్రపెట్టింది. తోలును చూసి పులి అని భ్రమపడుతున్న ధైర్యశాలికి అది నోరు తెరిచి ఓండ్రపెట్టగానే గాడిదగా గుర్తించాడు. తక్షణమే తన వద్దనున్న దుడ్డుకర్రతో ఆ గాడిదకు బడిత పూజ చేశాడు. ఆనాటి నుండి చాకలివాడి పులితోలు కప్పుకున్న గాడిద బాధ ప్రజలకు తప్పింది. అందుకే పెద్దలు ఏమంటారంటే, నిజాన్ని ఎంతో కాలం దాచలేము అని. చీమ పావురం నీతి కథ. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో నది. ఆ నది ఒడ్డున ఓ పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టు మీద పావురం ఒకటి నివసిస్తూ ఉండేది. అది రోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళి ఆహారం కోసం అడవంతా తిరిగి ఎంతో కొంత సంపాదించుకుని మళ్ళీ సాయంకాలం కాగానే గూటికి చేరుకుని తను తెచ్చుకున్న ఆహారం తిని హాయిగా విశ్రమించేది. అలా రోజులు గడుస్తుండగా
ఒకనాడు తను తెచ్చుకున్న ఆహారం తింటూ ఉన్న పావురానికి కిందనున్న నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ చీమ ఒకటి కనిపించింది. ఆ చీమ తనను తాను రక్షించుకుని ఒడ్డున పడడానికి విఫల ప్రయత్నం చేస్తోంది. అది చూసి చలించిపోయింది పావురం. ఇక దానికి తిండి తినాలనిపించలేదు. దాన్ని ఎలాగైనా కాపాడాలనుకోంది. ఆలోచించగా వెంటనే ఓ ఉపాయం తట్టింది. ఆ మర్రి చెట్టు ఆకునొక దానిని తీసుకుని వెళ్ళి చీమ పక్కన పడేసింది. ఓ చీమ, ఆ ఆకు మీదకెక్కి నీ ప్రాణం కాపాడుకో అని అరిచింది. అంతే, వెంటనే ఆ చీమ ఆకు మీదకు వెళ్ళిపోయింది. ఆకు అలా తేలుతూ నెమ్మది నెమ్మదిగా నది ఒడ్డుకు చేరి ఆగిపోవడంతో చీమ సురక్షితంగా ఒడ్డుకు చేరిపోయింది. నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదములు అంటూ పావురానికి చీమ కృతజ్ఞతలు చెప్పింది. ఏదో ఒక రోజు నీకు సహాయం చేసి నీ రుణం తీర్చుకుంటాను అంది చీమ. ఆ మాట వినగానే పావురం పక్కున నవ్వేసింది. చీమ, నీవు చాలా చిన్న జీవివి, చూసావా? నేను సమయానికి నిన్ను చూడకపోయి ఉంటే ఏమయ్యేదో? నేను నేల మీద నడవగలను, నీటిలో ఈదగలను, ఆకాశంలో ఎగరగలను. నీవు నాకెలా సహాయం చేయగలవు చెప్పు అంది పావురం నవ్వుకుంటూ. అయినా తన ప్రాణం కాపాడిన పావురంతో చీమ చెలిమి కోరింది. ఆ చెట్టు కిందే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. అనుకోకుండా ఒకనాడు విల్లమ్ములతో వేటగాడు ఆ ప్రాంతానికి వచ్చాడు. అతను పక్షుల కోసం నాలుగు వైపులా గాలించసాగాడు. చెట్టు కొమ్మపై కూర్చొని తినడంలో నిమగ్నమైన పావురాన్ని వేటగాడు చూశాడు. అప్పుడే చీమ కూడా వేటగాడిని చూసింది. ఆ మరుక్షణమే వేటగాడు చెట్టు వెనుక దాక్కుని బాణం ఎక్కుపెట్టి పావురానికి గురిపెట్టాడు. ఇది గమనించని చీమ పరుగున వేటగాడిని సమీపించి బాణం వదిలే సమయం చూసి చీమ వేటగాడిని కుట్టింది. బాధతో వేటగాడు అమ్మా 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 అంటూ గట్టిగా అరిచాడు. బాణం గురితప్పింది. వేటగాడి అరుపులు విని పావురం అతడికి చిక్కకుండా ఎగిరిపోయింది. ఆ వేటగాడు వెళ్లిన కాసేపటికి పావురం ఆ చెట్టు మీదకి తిరిగి వచ్చి, చీమ, నీవు ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తానంటే నేను చాలా చులకనగా మాట్లాడాను, క్షమించు. ఈ రోజున నీవు లేకపోతే నా ప్రాణమే లేదు. ఇక నుంచి మనం ప్రాణమిత్రులాగా ఉందాం అంది. పావురం తన స్నేహితుడైనందుకు చీమ చాలా సంతోషించింది. అందుకే పెద్దలు అంటారు, నిజమైన మిత్రులు ఎప్పుడూ చేసిన సాయాన్ని మరువరు అని. సోమరి గాడిద కథ. ఒక ఊరిలో ఒక ఉప్పు వ్యాపారి ఉండేవాడు. తన గ్రామంలో ప్రతి కొట్టుకు తిరుగుతూ అతను ఉప్పు విక్రయించేవాడు. రాను అక్కడ వ్యాపారం లాభసాటిగా సాగకపోయేసరికి ఈ ఊరిలో ఉప్పు వ్యాపారం పెద్దగా సాగడం లేదు, చాలా నష్టాలు వస్తున్నాయి. అదే పట్టణానికి తీసుకుని వెళ్ళి అక్కడ పెద్ద బజారులో అమ్మితే మంచి లాభాలు వస్తాయి, పైగా వ్యాపారాన్ని విస్తరించినట్టు ఉంటుంది అని నిర్ణయించుకున్నాడు. కానీ ఉప్పు మూటలు పట్టణానికి తీసుకుని వెళ్లేందుకు ఆ వ్యాపారికి ఒక గాడిద అవసరం అనిపించింది. వెంటనే పట్టణం వెళ్ళి సంతలో అమ్ముతున్న ఒక గాడిదను కొన్నాడు. ప్రతిరోజు తన గాడిదపై ఉప్పు మూటలు పెట్టి పట్టణానికి తీసుకెళ్లి అమ్ముకొని వచ్చేవాడు. అయితే వ్యాపారి ఊరికి పట్టణానికి మధ్యలో ఒక కాలువ ఉంది. ప్రతిసారి ఆ కాలువపై ఉన్న చిన్నపాటి వంతెనను దాటవలసి ఉంటుంది. ఒకరోజు ఉప్పు మూటలతో కాలువ దాటుతున్న గాడిదకి కాలుకి ఏదో అడ్డుపడి పడిపోయింది. వెంటనే ఉప్పు మూటలు నీటిలో పడి పూర్తిగా తడిసిపోయాయి. ఉప్పు అంతా కరిగిపోయింది. ఇక గాడిదకు మోసే భారం తప్పింది. దాంతో గాడిద చాలా సంతోషించింది. యజమాని బాధపడినా ఇది అనుకోకుండా జరిగింది కనుక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆ సంఘటనతో గాడిదకు ఓ ఆలోచన తట్టింది. రోజూ యజమాని నాతో చాలా బరువులు మోయిస్తున్నాడు, ఇలా చేస్తే ఉప్పంతా కరిగిపోయి నాకు మోసే భారం తప్పుతుంది అనుకుంది. గాడిద ఇకపై ప్రతిరోజు అదే పని చేయసాగింది. అనుకోకుండా గాడిద పడిపోవడం, ఉప్పు మూటలు నీటిలోకి దొరికిపోవడం, ఉప్పంతా కరిగిపోవడం. మొదట్లో పోనీలే పాపం అని భావించిన వ్యాపారికి తర్వాత ఒకనాడు సందేహం వచ్చి గమనించాడు. గాడిద కావాలనే నాటకం ఆడుతున్న విషయాన్ని పసిగట్టాడు.
బాగా ఆలోచించి ఎలాగైనా గాడిదకు గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఒకరోజు ఉప్పు మూటలకు బదులు పత్తి మూటలు పెట్టాడు. గాడిద రోజు చేసే విధంగానే మూటలు కాలువలో పడేసింది. పత్తి మూటలు పూర్తిగా తడిచి బరువు ఎక్కువయ్యాయి. ఆ మూటలను తీసి వ్యాపారి గాడిద మీద పెట్టి మోయించాడు. ఆ మూటలు మోయలేక గాడిద బాధపడింది. ఇకపై ఎప్పుడు యజమానిని మోసం చేయకూడదని నిర్ణయించుకుంది. ఆ తర్వాత రోజు నుండి గాడిద మూటలను కాలువలో పడేయకుండా పట్టణానికి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళేది. అతనికి కూడా ఉప్పు వ్యాపారం బాగా జరిగి చాలా లాభాలను ఆర్జించి పెట్టింది. తన వ్యాపార ఉన్నతికి కారణమైన గాడిదను మంచిగా చూసుకునేవాడు ఆ యజమాని. ఈ కథలో నీతి ఏమిటంటే, అదృష్టం ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండదు అని.